మహర్షి దర్శించి స్తోత్రం చేసినటువంటి వృత్తాంతం కూడా కానవస్తోంది. ప్రాచీన కవులు శ్రీవారు మెడలో దాల్చిన ముత్యాల హారాలు సురగంగల స్వామి వక్షస్థలాన్ని ఇరువైపులా ఆవరించి అద్వితీయంగా భాసిస్తున్నాయని వర్ణించారు. అదిగో సుందరమైనటువంటి దేదీప్యమైనటువంటి శ్వేతకాంతులు ఇనుతున్నటువంటి ముత్యపు పందిరి వాహనాన్ని, ఆ వాహనానికి అంతటి శోభను అందించడంలో ముందున్నటువంటి స్వామిని, ఆ స్వామి సేవలో తరిస్తున్నటువంటి అధికార అనధికార గణాన్ని అందరినీ కూడా మనం వీక్షిస్తూ ఉన్నాం. వినిర్మల ఆకాశంలో మిలమిల మెరిసే నక్షత్రాలతో పోటీ పడుతూ విద్యుద్దీప కాంతులతో తణుకులీనే ముత్యపు పందిరి వాహనం భక్తుల కన్నులకు విందు చేస్తూ ఉంది. చల్లని ముత్యాల కింద నిలిచిన సీతారామ లక్ష్మణుల దర్శనం తాపత్రయాలను పోగొట్టి భక్తుల జీవితాలకు చల్లదనాన్ని సమకూరుస్తుందనడంలో సందేహమే లేదు. ఆ చల్లనైనటువంటి ముత్యపు పందిరి వాహన నీడలో ఉన్న స్వామిని దర్శించిన వారికి ఆధ్యాత్మిక, ఆది భౌతిక, ఆది దైవికమనేటువంటి మూడు విధములైనటువంటి తాపములు హరించుకుపోతాయి అని. అంతేకాదు, దివ్యమైనటువంటి ఆ స్వామి నామాన్ని, శ్రీరామ శబ్దాన్ని మనం నోరారా పలికితే చాలుట మన పాపాలన్నీ కూడా హరించుకుపోతాయని తెలియజేస్తూ ఉన్నారు. రాశబ్దోచ్చారణాదేవ ముఖాత్ నిర్యాంతి పాతకా పునఃప్రవేశ భీత్యాతు మకారస్తు కవాటవత్ అని. రా అనే శబ్దం ఉచ్చరించగానే మన నోటిలో ఆ శబ్దం బయలుపడగానే లోపలున్నటువంటి పాపములన్నీ కూడా బయటకు పోతాయట. మరి బయటికి పోయినటువంటి పాపములు తిరిగి రాకుండా ఆ మకారం ఉచ్చరించగానే అది కవాటవత్, కవాటంలో మూసుకుపోవడం చేత తిరిగి ఆ పాపాలు తిరిగి ప్రవేశించవు అని. కాబట్టి ఆ స్వామి నామ ఉచ్చారణ చేతనే మన పాపములన్నీ కూడా తొలగిపోతాయని. అంతేకాదు, యశ్చ రామం న పశ్యేత్ యంచ రామో న పశ్యతి ఉభౌ తౌ నిందితౌ లోకే స్వాత్మాప్యేనం విగర్హతి. ఎవరైతే రామును చూడరో, ఎవరైతే రామునుచే చూడబడరో వారిరువురూ కూడా వారిరువురి జీవితాలు వ్యర్థమే అని. అంతేకాదు, వారి ఆత్మ కూడా వారిని ద్వేషిస్తుంది అని. అందుచేతనే మన హైందవ సంప్రదాయంలో మన ఋషులు, మన మునులు అందరూ కూడా రామాలయం లేనటువంటి గ్రామం లేదు అని. ప్రతి గ్రామంలోనూ సుమారుగా ప్రతి వీధిలో కూడా ఆ శ్రీరామచంద్ర ప్రభువు యొక్క ఆలయ నిర్మాణం